విపక్ష నేతల పైన బీజేపీ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా దాడి చేస్తోంది అది ఏ పార్టీ ఈ పార్టీతో సంబంధం లేదు తాజాగా బీఆర్ఎస్ నేతల పైన దాడులు తమిళనాడులో డిఎంకే మంత్రి లోపలేశారు ఆమ్ ఆద్మీ పార్టీ చెందిన ఇద్దరు మంత్రులు ఆల్రెడీ జైల్లో ఉన్నారు దేశమంతా జరుగుతున్న తతంగమే ఇది కానీ ఈ తతంగము విపక్ష నేతల్ని సాధారణంగా బయపెట్టాలి బెంబేలెత్తించాలి విపక్షాలు ఖాళీ చేసి చేతులెత్తే కానీ మనీష్ సిసోడియా బైరంగానే చెప్పాడు నన్ను పార్టీలో చేరిస్తే బీజేపీలో చేరితే ముఖ్యమంత్రి చేస్తాను అని బీజేపీ ఆఫర్ ఇచ్చింది చేరకపోతే ఈడి చేస్తే మోడీ అని అన్నారు అని కైనా కూడా ఆయన ఈడినే ప్రిఫర్ చేసి జైలుకి వెళ్ళాడు సో ఎక్కడ భయపడినటువంటి ఉదాహరణ కనబడలే డిఎంకే ఇప్పుడు మరింత తీవ్రంగా స్పందించింది ఇది రాజకీయ కక్ష ఊరుకునే ప్రసక్తే లేదని పొంగులేటి లాంటి నాయకుడు కూడా బీజేపీ సామధాన భేద దండోపాయాలకు ఇప్పటివరకైతే లొంగలే లొంగే సూచన కూడా లేదు అన్న ఇండికేషన్ కూడా వస్తుంది దేనికైతే దానికి రెడీ అని సో మరి ఇంత సెంట్రల్ ఏజెన్సీస్ను పరుగులు తీయిస్తున్న ప్రతిపక్ష నేతల వెనకాల మరి ఎందుకు ప్రతిపక్ష నేతలు అంత బెంబేలెత్తడం లేదు అని దీన్నే లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు శరద్ పవార్ బయోగ్రఫీలో మాట చెప్పాడు పొలిటీషియన్ గా సక్సెస్ కావాలంటే థిక్ స్కిన్ ఉండాలి పేషెన్స్ ఉండాలి బహుశా రాజ ప్రతిపక్ష నేతలు ఆల్రెడీ థిక్ స్కిన్ వచ్చినట్టుంది ఇప్పుడు మొదటిసారి చల్లటి నీళ్లు పోసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది నాలుగైదు మగ్గులు వేసుకున్నాక ఎలాంటి ఇబ్బంది ఉండదు ప్రతిపక్ష నేతలకు కూడా ఆ ధైర్యం వచ్చినట్టుంది ఒకటి రెండవది ఇది లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ ఏదైనా ఎక్కువ ప్రయోగిస్తే ఏమవుతుంది ఫ్రూట్స్ తింటే మంచిదని చెప్పి అడ్డగోలుగా ఫ్రూట్ డైట్ మీదనే 15 రోజులు 4 రోజులు ఏం తినకుండా ఫ్రూట్స్ తిన్నాం అనుకోండి న్యూట్రిషనల్ బ్యాలెన్స్ కూడా దెబ్బతింటుంది ఏదైనా బ్యాలెన్స్ ఉండాలి అందువల్ల మిస్యూజ్ కూడా ఓవర్ యూజ్ అయ్యి అబ్యూజ్ అయిపోయినప్పుడు దాని ప్రభావము ఫలితం కూడా తగ్గిపోతుంది బహుశా ఆ లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ కూడా మొదలైనట్లుంది అంతే ఇక మూడవది ఏంటంటే డికే శివకుమార్ ఒక ఆసక్తికరమైన ఫినామినన్ను బీజేపీ రాజకీయాలకు చూపెట్టాడు డికే శివకుమార్ కన్నా ముందు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి చూపెట్టాడు కాంగ్రెస్ పార్టీ ఆయనను 16 నెలలు జైల్లో పెట్టినా తొనకలేదు బెనకలేదు కాంగ్రెస్ పైన తిరుగుబాటు జెండా ఎగిరవేయలేదు జైల్లో పెడతారు కేసులు పెడతారని సహచరులు హెచ్చరించినా వార్తలు వచ్చాయి ఈవెన్ కేవీపీ లాంటి వాళ్ళు కూడా హెచ్చరించారని ఆయన ఒప్పుకోకపోయినా వార్తలు వచ్చాయి బట్ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉంది తిరుగుబాటు చేస్తే ఏమవుతుందో అని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాడలేదు జైలుకి వెళ్ళాడు జైల్లో ఉన్నాడు తర్వాత దాన్నే అడ్వాంటేజ్గా మార్చుకుని ముఖ్యమంత్రి కూడా కాగలిగాడు అయితే అది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ లాగా ఉండదు బీజేపీ చాలా కఠినంగా ఉంటుంది చాలా నిర్మోహమాటంగా ఉంటుంది అని పేరు మరి బీజేపీ ఆయాంలో కూడా డికే శివకుమార్ నిలబడ్డాడు ఆయన పైన ఈడీ కేసులు ఆయన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడుగా ఆయనను ఎంత ఏడిపించాలో అంత బీజేపీ ఏడిపించింది సో ఆయన పెద్ద వ్యాపారస్తుడు ఆయన 1000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ఉన్నాయి 100 కోట్ల ఆస్తి పడాడు మామూలు వ్యాపారాలు కావు ఆయనకు అన్ని వ్యాపారాలుండి అన్ని 100 కోట్ల ఆస్తులున్నవాడు కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు అని పెద్ద కష్టమేం కాదు అయినా శివకుమార్ బలహీనంగా ఉన్న కాంగ్రెస్తో బలంగా నిలబడ్డాడు వాస్తవంగా కాంగ్రెస్కి ఏమీ లేదు అన్ని రకాలుగా దెబ్బతిన్న పార్టీ తనను కాపాడలేదని తెలిసిన పార్టీ కానీ తొనకలేదు మెనకలేదు నిలబడ్డాడు బీజేపీ ఈడీలకు సిబిఐలకు భయపడలేదు చివరకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయి కర్ణాటక విజయానికి సారథి అయి రేపో మాపో బహుశా ముఖ్యమంత్రి కూడా అవుతాడు సిద్ధరామయ్య తర్వాత అయినా కనీసం సో ఆ రకంగా డికే శివకుమార్ ఒక ఫినామినన్ చూపెట్టాడు అంటే కేంద్ర సంస్థలకు భయపడి రాజకీయంగా చెదిరిపోవాల్సిన అవసరము లేదు అని వార్తలు వస్తున్నాయి డికే శివకుమార్ పొంగులేటి ఈటల లాంటి నేతలకు కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను సంకేతాలు పంపుతున్నాడు నన్ను చూడండి ఏమవుతుంది ఏం చేస్తారు కేంద్ర సంస్థలు ఏం ప్రాసెస్ పనిష్మెంట్ చివరికి అయ్యేదేం లేదు కదా ఏవో తిప్పికుంటారు జైల్లో పెడతారు అది ఇంకా పాజిటివ్గా మారుతుంది రాజకీయ నాయకుడు అవినీతి ఆరోపణలమైన జైలుకు పోయినా స్వాతంత్ర సమరం చేసి జైలుకు పోయినట్టుగానే సమాజం చూస్తున్న రోజులువి అంటూ డికే శివకుమార్ ఫినామినన్ ఆయన మరి ప్రత్యక్షంగా చెప్తున్నారు లేదు కానీ ఎక్కడ లేని ధైర్యాన్ని విశ్వాసాన్ని కేంద్ర సంస్థలు వెంబడిస్తున్న ప్రతిపక్ష నేతలకు కలుగుతోంది
బహుశా ఈ ప్రతిపక్ష నేతలంతా శివకుమారా శివకుమారా అని తలుచుకుంటే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది అనుకుంటా. ఇప్పుడు ఉరుములు ఉరిమినప్పుడు మేఘాలు అర్జున అర్జున అంటారు. ఆ రకంగా ఈడీ దాడులు ఐటీ దాడులు సిబిఐ దాడులు వస్తుంటే అది తమిళనాడు ఆరోగ్య మంత్రి అయినా మరి జనార్దన్ రెడ్డి శేఖర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డిలైనా రేపు పొంగులేటి అయినా ఎవరైనా శివకుమారా 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 అంటే ఎక్కడ లేని ధైర్యం వచ్చేలా కనబడుతోంది.